नमस्कार सिटी न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో అధికారుల సేవలు అనన్య సామాన్యం ఎమ్మెల్యే అన్నాబత్ని శివకుమార్ రైల్వే స్టేషన్ వద్ద జెండా చెట్టు కరెంటు తీగలపై విరిగి పడటంతో చెలరేగిన మంటలు కొల్లిపర మండలం కుంజవరం గ్రామంలో భూ సమగ్ర సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్ని శివకుమార్ నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో అధికారుల సేవలు అనన్య సామాన్యం అని ఎమ్మెల్యే అన్నాబత్ని శివకుమార్ పేర్కొన్నారు శుక్రవారం స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో సేవలు అందించినందుకు గాను అధికారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అన్నాబత్ని శివకుమార్ పాల్గొని అధికారులను సిబ్బందిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే అన్నాబత్ని శివకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం యొక్క ఆలోచనలను ప్రభుత్వం యొక్క సంక్షేమాన్ని ప్రజలకు చేరవేయడంలో అధికారుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పట్టుదలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదవాడి సొంతింటి కలను కలగానే మిగలకుండా నెరవేర్చారని తెలిపారు ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారుల ఎంపిక దగ్గర నుండి లబ్ధిదారులకు పట్టాలు అందించే వరకు తెనాలి అధికారుల పనితీరు అద్వితీయం అని కొనియాడారు ఈ రోజు మన తెనాలి నియోజకవర్గంలో మనందరి ఎఫర్ట్స్ ప్రజాప్రతినిధిగా నా ఎఫర్ట్స్ అధికారులుగా ఈ డయాస్ మీద ఉన్న డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ ముందున్న డిపార్ట్మెంట్ సిబ్బంది మనందరం ఒక మంచి ఎఫర్ట్ని మన ఎఫర్ట్స్ బాగా పెట్టి ప్రతి కార్యక్రమం చేస్తూ ఉన్నాం కానీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రెస్టీజియస్గా ఈ భారతదేశంలోనే ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలతో పేదవాడి కలైన సొంత భూమిని అంటే సొంత ఇంటి స్థలాన్ని పేదవాడికి ఇవ్వాలి అని ఆయన యొక్క పట్టుదల కసి ప్రేమ అభిమానం ఆ రోజు వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ పట్టణంలో నేను మున్సిపల్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారితో మగలాల్లో గ్రామాల్లో హరిబాబు గారితో వాకింగ్తో నేను ఆ రోజు ప్రతి వీరులతో ప్రతి ఊళ్ళో ఆ మీటింగ్స్ పెట్టినప్పుడు ప్రజల నుంచి సేకరించడం సమస్యల్ని హౌసింగ్ సైట్స్ ఇవన్నీ సేకరించినప్పుడు ఎక్కడికక్కడ ఒక క్లారిటీ అంటే సంవత్సరాల ముందే ఒక క్లారిటీ తీసుకొచ్చేసాం మనం ప్రతి గ్రామంలో ప్రజలు ఏం కోరుకున్నారు ఎంతమంది లబ్ధిదారులు ఎంతమంది మనకి ఇచ్చారు సుమారు ఒక వార్డులో 400 ఒక ఊళ్ళో 500 వచ్చింది సో మనకు ఆటోమేటిక్గా టైం వచ్చింది మనం గ్రౌండ్ లెవెల్లోకి సచివాలయ సిబ్బంది వాళ్ళెంతో బాధ్యతతో చేశారు వాలంటీర్స్ వాళ్ళు చేశారు సో ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ మనం కోఆర్డినేట్ చేసుకొని లబ్ధిదారుల యొక్క ఎంపిక ప్రక్రియని సక్సెస్ఫుల్గా ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారి ఆశయం కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేదు ఆ
ఆసియా ఎంత గొప్పదో ఆ ఆసియాని తూచా పాటించి తనాల నియోజకవర్గంలో అందుకే 25,000 మందికి నివాస స్థలాలు ఇచ్చిన గొప్ప. మనం ముసాయిలకెళ్తే అసలు చెప్పనాడు చూడు, ఒక 2 నెలల కాలంలో 15-20 సర్టిఫికేట్ ఇవ్వాలి. దీనిలో మన రెవెన్యూ ఉద్యోగి ప్రతి ఒక్క ఉద్యోగి చిన్న స్థాయిని సర్టిఫై చేసుకుని ఇవ్వాలి. అదే ముఖ్యంగా ప్రతి రైతు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నమ్ముకొని పాస్బుక్ ఇచ్చే టైం మనకు గవర్నమెంట్ చేసి తొలి టైంలో 30 రోజులు ఇవ్వాలి అంటే అవి నెలకు ప్రతి గ్రామంలో 50-100 వస్తుంటాయి, వాటిని చూడాలి. అదేవిధంగా మనకు ఎండాకాలం వచ్చిందంటే వాళ్ళకి రైతు ఈ గ్రామాల్లో ఎండలకి వాళ్ళకి ఉపశమనం కలిగించడానికి డిజాస్టర్ న్యాచురల్ కాలమిటీస్ ప్రక్రియని మళ్ళీ చేపట్టడమే అది పాటిస్తారు. ఇంత ఒకటి కాదు, సుమారుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ 360 యాక్ట్లు చట్టాలని ఇంప్లిమెంట్ చేయమని ఒక బహుత్తర డిపార్ట్మెంట్ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇవన్నీ రోజువారీ కార్యక్రమంలో చేస్తూ ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నా కూడా డిపార్ట్మెంట్ ఏ ఇచ్చినా కూడా ఈరోజు కలెక్టర్ గారు ఇగో ఈ కొండను తీసి అక్కడ కొండను పెట్టమంటే దానికి తలగా ఇవ్వదు కానీ సరే ఇది పెద్ద రాయితారు ఇది చేయాలంటే దీనికి నా ఒక యంత్రం కావాలి అని అడగడు. రెవెన్యూ అంటే ఆ విధంగా సాహసం విధంగా నిర్ణయం తీసుకుంటారు. మనకు మన లోకల్గా అంటే మన స్థానిక శాసనసభ్యుల వచ్చిన సూచన కానీ అదేవిధంగా మే టీం వర్క్ దాని మేరకు మనకి కలెక్టర్స్ కావచ్చు లేకపోతే ఉన్నతాధికారులు కావచ్చు అందరూ కూడా ఆ షెడ్యూల్ చేసుకుంటూ లోకల్ లీడర్ అంటే లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ మీరు వాళ్ళతో వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని ఆదేశించారు. దాని మేరకు మన ఎమ్మెల్యే గారితో కోఆపరేట్ చేసుకుంటూ ఆయన చెప్పిన డైరెక్షన్స్లో మనం 25 నుంచి 20 తారీఖు వరకు షెడ్యూల్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంతో మనకి 2 నెలల వరకు మనం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం. దీనంతటికీ అంటే మొదటి అంటే ఎప్పుడైతే షెడ్యూల్ వచ్చిందో ఆ రోజు నుంచి కూడా అనుభవించాం మనం ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేయటం. మరి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా మనం కంటిన్యూ చేస్తాం. మరి అంటే ఒక చిన్న విషయం ఉన్నా కూడా అక్కడ గ్రౌండ్లో ఉన్న ఏంటంటే వర్షం వచ్చింది, దాని వల్ల మనం సైట్స్లో కొన్ని చోట్ల బస్సుగా వీయలేదు, నడక పోలేదు, కొన్ని ఏరియాల్లో మనం ఇంటర్నల్గా రోడ్స్ కూడా ఫామ్ చేయలేదు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, ఎంఆర్ఓ కె రవిబాబు, హౌసింగ్ డిఈ వై భాస్కర్ రావు, ఈఈ కె బస్వయ్య, ఈఓపిఆర్డి విజయలక్ష్మి, హేనప్రియ, కొల్లిపర ఎంఆర్ఓ నాంచారయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు, డిటి బాలకృష్ణారెడ్డి, శివనాగ మల్లేశ్వరరావు, ఈఓపిఆర్డి సమతావాణి శ్రీనివాసరావు, వరప్రసాద్, తెనాలి కొల్లిపర మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. మహిళల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచి వ్యాధుల నుండి రక్షణ పొందటానికి మహిళా ఆరోగ్య వికాస్ సదస్సు దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో వివేక విద్యా సంస్థలు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ డి శారద పర్యవేక్షణలో మహిళా ఆరోగ్య వికాస్ వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణానికి చెందిన 16 మంది వైద్యులు విద్యార్థినులకు వివిధ అంశాల్లో ఆరోగ్య అవగాహనపై వివరించారు. నేటి సమాజంలో ఎక్కువగా వస్తున్న వ్యాధులపై వివరించారు. షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకసారి ఖచ్చితంగా కంటి చెకప్ చేయించుకోవాలి. ద రీజన్ ఈజ్ షుగర్ లెవెల్స్ రైజ్ అయినప్పుడల్లా కంటి నరం ఉంటుంది, కంటి నరాన్ని రెటీనా అంటారు. రెటీనా అంటే ఎవరికైనా తెలుసా ఇక్కడ? ఓ గ్రేట్ గ్రేట్, సో ఫైన్. సో రెటీనా అనే స్ట్రక్చర్ ఉంటుంది. సో దాంట్లో ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ రైజ్ అయినప్పుడల్లా కంటిలో నీరు చేరుతుంది. నీరు చేరటం వల్ల చూపు బ్లర్ అవుతూ ఉంటుంది, దాన్ని డయాబెటిక్ మ్యాక్యులర్ ఎడిమా అంటారు. అండ్ సెకండ్ థింగ్, కంటి నరంలోని రక్తనాళాల చుట్టూ షుగర్ పేరుకుపోతూ ఉంటుంది. షుగర్ పేరుకుపోయినప్పుడు ఆ రక్తనాళాలు వీక్ అయిపోతూ ఉంటాయి, ఆ వీక్ అయినప్పుడు అవి పగిలిపోతూ ఉంటాయి. సో ఈ కేసులో సడన్గా విజన్ లాస్ అవుతూ ఉంటుంది. కార్యక్రమంలో వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ, రోటరీ క్లబ్ అధ్యక్షులు గుత్తా వెంకటరత్నం, ఈదర పూర్ణచంద్, కన్నెగంటి మురళి, డాక్టర్ జీవనలత, డాక్టర్ కె జగదీశ్వరి, డాక్టర్ టి మౌళి కృష్ణ, వివేక మురళి తదితరులు పాల్గొన్నారు. అన్ని భాగాల పట్ల పరిపూర్ణ అవగాహన ఇవ్వడం అనేటువంటిది ఒక 2-3 గంటల సాధ్యపడే విషయం కాదు, కానీ ఈ రోజున అది చక్కగా సాధ్యపడుతోంది. కేవలం మాటలతోనే కాకుండా రికార్డెడ్గా అందరికీ కూడా లిటరేచర్ కూడా అందజేస్తూ ఉన్నాం.
అంతేకాకుండా మరి నెట్లో ఇంటర్నెట్లో ఉన్నటువంటి యూట్యూబ్ సహకారంతో కూడా మరి అందరికీ కూడా తెలిసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక బృహత్తరమైన కార్యక్రమం ఒక మహత్తరమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన ఈ ప్రాంత మహిళలందరూ సద్వినియోగం చేసుకుంటారని నేను భావిస్తూ మంచి అవకాశం ఇచ్చినటువంటి మా రోటరీ క్లబ్ మిత్రులందరికీ కూడా ధన్యవాదం తెలియజేసుకుంటూ డాక్టర్ డి శారద గారికి ప్రత్యేక ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాం. మెయిన్లీ ఇప్పుడు ఈ చిన్నారులకు కూడా మరి వారికి మహిళలు అయ్యే దశకు ముందే చాలా వ్యాధులు మరి చూస్తున్నాము. ఈ పీసీఓస్ అని అండాశయంలో నీటి బుడగలు కానివ్వండి, లేదు టైప్ 2 డయాబెటీస్ కానివ్వండి, వారు చదువు పూర్తి చేసేటప్పటికే రకరకాల వ్యాధుల బారిన పడుతూ ఉండటం గమనించి మరి వారికి అందరికీ విద్యతో పాటుగా వారి స్కూల్ నుంచి కాలేజెస్ నుంచి వెళ్ళేటప్పటికీ వారిని సంపూర్ణంగా జ్ఞానవంతుల్ని ఒక విద్యలోనే కాదు వారి ఆరోగ్యానికి సంబంధించి కూడా వారిని విజ్ఞానవంతులుగా చేయాలని ఒక చక్కటి తలంపుతోటి వారు ముందుకు రావటం జరిగింది. ఈ సందర్భంగా వారి ఇరువురిని కూడా నేను అభినందించడమే కాకుండా మరి దీన్ని కోఆర్డినేట్ చేసుకోవటానికి కన్ని విని ఎరుగని రీతిగా మరి 15-16 మంది లేడీ డాక్టర్స్ అందరినీ కూడా వివిధ బ్రాంచ్ వారు అందరినీ ఒక స్టేజ్ మీద స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా గల జెండా చెట్టు ఎండిపోయి కరెంట్ తీగల మీద విరిగి పడటంతో మంటలు చెలరేగాయి. నిత్యం వ్యాపారులు ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రమాదం జరగటంతో ఆ ప్రాంతంలోని వారు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎవరికి ఏ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. 285 సంవత్సరాలు చరిత్ర గల జెండా చెట్టు అకస్మాత్తుగా విరిగి కరెంటు తీగలపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యుత్ సిబ్బంది వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేయటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న జెండా చెట్టు 285 సంవత్సరాల చరిత్ర ఉందండి. అనుకోకుండా ఇవాళ అది ఇదైపోయి చెట్టు పడిపోయింది. మంటలు వస్తే ప్రమాదం ఏం జరగలేదు. చెట్టు పడిపోయి ఆ మంటలు వస్తుంటే కరెంటు సిబ్బంది వచ్చి కరెంటు ఆపారు. అంతా వాటర్ కొట్టాం, అంతలోకి ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చి మొత్తం సరి. ఇప్పుడు ఒక చిన్న విరామం.